అంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది శిలక కొట్టిన జాంపండు చేతికొచ్చింది ఇది మన ఇంటిగోడి సినిమాలోని ఎవర్గ్రీన్ పాట అంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది అంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది అది ఏ తోటదో ఏ బేటదో అది ఏ తోటదో ఏ బేటదో దరువు సిన్నోడు ఎందుకు ఈ పాట ఇస్తాడంటే జనం ఆరోగ్యం మీద రంగేసేస్తున్నారు ఏటి అర్థమవునేదా బజార్లోని ఎర్రటి యాపిల్ పండు కనబడగానే నోరు ఊరిపోద్ది మంచి కలర్ తోటి అరటిపళ్ళు కనబడ్డాయి అనుకో రెండు మూడు పేర్లు పట్టుకుపోవాలని ఉంటుంది రంగు చూసి మనసు పడితే మనిషే లేకుండా పోయే రోజులు వచ్చేసినాయి తెల్లగున్నవన్నీ పాలు నల్లగున్నవన్నీ నీళ్లు అనుకుంటే కుదరదు పెజల ఆరోగ్యాల్ని పిప్పి చేసేసి గల్లా పెట్టిలు నింపుకునే బడా వ్యాపారులు పళ్ళుకు రంగేసి మార్కెట్లోకి దించేస్తున్నారు రసాయనాలు వేసేసి ముగ్గేసి జనం ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు ఇలాంటి కొవ్వు బలిసిన హోల్సేల్ వ్యాపారులు అద్దాల షాపుల్లోని రసాయనాలతోటి మొగ్గేసిన ఫ్రూట్లు పెజలు తాట తీస్తున్నాయి ముందు వెనక చూడకుండా కొనేత్తే పళ్ళు కాదు జబ్బు కొనుక్కున్నట్టేనని దరువు సిన్నోడు హెచ్చరిస్తున్నాడు అరటిపండు యాపిల్ పండు జాంపండు దానిమ్మ పండు ఇలాగ ఏ పండు కొనాలన్నా తినాలన్నా జనం భయపడిపోతున్నారు డబ్బులిచ్చి ఇసం కొంటున్నారు పెజలు ఇలాగా కార్బైడ్లతోటి కాలకోట ఇసాన్ని అమ్మేస్తున్నారు వ్యాపారులు జ్యూస్ షాపుల్లోని మిక్సీల్లోని పళ్ళేసేసి చల్లగా జ్యూసిత్తే మెల్లగా తాగేస్తున్నారా ఇసం గొంతులోకి దిగిపోతుందని తెలుసుకోండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చిన్నోడు సలహా ఇస్తున్నాడు రంగులేసి ఊరి మీద కుదిలేస్తుంటే జనం ఆరోగ్యాలు గొల్లవుతుంటే ఆహార భద్రత ఈ భాగం అని ఒకటి ఉంది ఆ అధికారులు ఏటి చేస్తున్నారు కోడిగుడ్డి మీద ఇంటికలు పీకుతున్నారా అని దరువు సిన్నోడు పెసినెత్తున్నాడు జనం ఆరోగ్యంతో ఆటలాడుతున్న వాళ్ళపైని కొరడాలొట్టుకొని శమడాలు తీసియొద్దు రంగులేసి పళ్ళు అమ్ముకున్నోళ్ళు మేడలు కట్టుకుంటుంటే అవి కొని తిన్నోళ్ళు పాడెక్కుతున్నారు తోపుడు బల్ల వ్యాపారుల మీద కాదు మీ పెతాపం రసాయనాలతోటి మొగ్గేసి మార్కెట్లోకి వదులుతున్న టోకు వ్యాపారుల తోక కత్తిరించాలా అలాంటి పని జరక్కే ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది మనం ఈ వాటర్ మిల్ని అంటాం కదా ఆ ఎరుపు రావడం కోసం అని చెప్పి ఒక కెమికల్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నారని కూడా మనకు తెలిసిందండి ఇవన్నీ చాలా ప్రమాదం అయినటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం ప్రజలు ఏమరకపోతూ ఉంటుందే కానీ ప్రజల్లో అప్రమత్తం ఉంటే కానీ ఇది ఎవరో వైద్యులో లేకపోతే ప్రభుత్వం రాత్రి రాత్రి వచ్చి నిర్మూలన చేయలేదు ఒకసారి మనం వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువు దొరక నాణ్యత ఎలా ఉంది ఆ పండు విరినంత వరకు మనం ఏమైనా తెలుసుకొని పరిశుభ్రం చేసుకోకపోతే పండ్ల వల్ల కూడా ప్రమాదం ఉంది కాబట్టి ఇవాళ ఆర్గానిక్ ఫుడ్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తెలుసు మనకి కానీ జనం అనుకుంటారు అది కాస్ట్లీ కదా మనం తీసుకుని అనుకుంటారు కానీ చౌకగా తీసుకొని జబ్బు వచ్చి జబ్బులు డబ్బులు ఖర్చు పెట్టడం ప్రమాదం కదా ఫుడ్ ఇన్స్పెక్టర్లు తినడానికి అలవాటు పడడంతో రంగు పళ్ళు మిగిలిన రంగేసిన తినుబండారాలు మార్కెట్లోకి హాట్ కేకుల్లాగా అమ్ముడైపోతున్నాయి ఆహార భద్రత ఏ భాగం అధికారులు ఆమ్యామ్యాలు తింటున్నారనే ఆరోపణలు ఉన్నాయని చిన్నోడు చెప్పుకొస్తున్నాడు టోకు వ్యాపారుల గొడవన్లు షాపులపైన ఏదో చెయ్యాలి కదా అని దాడి చేయడం అడావడి చేసేయడం ఇలేకర్లను పిలిపించి ఫోటోలు దిగడం ప్రజలకు దీనిపై అవగాహన ఇస్తున్నట్టు కలరింగ్ ఒకటి ఇలాగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆల సేఫ్టీకే పని చేస్తున్నట్టు కనబడుతుందని దరువు చిన్నోడు విమర్శిస్తున్నాడు ఆఫీసర్లు చూసి చూడనట్టు వదిలేతే ఇచ్చింది పుచ్చుకొని లైట్గా తీసుకుంటే ప్రజల ఆరోగ్యం అంతే సంగతులు చిత్తగించవలను రంగులేసే వ్యాపారులపై దరువు పడకపోతే దరువు చిన్నోడు జనంతో రంగంలోకి దిగుతాడు జాగ్రత్త